ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం సచివాలయం 2 పరిధిలో గల గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం 55వ రోజు జోరుగా సాగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఆయనకు సర్పంచ్, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గడప గడపకి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రజల ముందుకు అధికారులు, నాయకులు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏ విధమైన వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పనితీరును, ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూసి చంద్రబాబుకు భయం మొదలైందన్నారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. తెలుగుదేశం పరిపాలనలో ఏ ఒక్క పేద ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందలేదన్నారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మరి ఘనంగా మరి ప్రారంభించాం. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి ప్రజలు పెద్ద ఎత్తున మరి పాల్గొంటున్నారు. ప్రజల నుండి మరి అనుహీనమైన స్పందన ఈరోజు వస్తుంది. గతెన్నడూ కూడా మరి ప్రభుత్వాలు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గెలిచిన తర్వాత ఇలా వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఆదేశాలతో ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రజా సమస్యల్ని మరి తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడానికి రావడం అనేది చాలా ఆనందం, సంతోషాన్ని ప్రజలు చెప్తున్నారు. వినూత్నమైన శైలిలో ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో, భారతదేశంలో ఎక్కడ కూడా ఈ విధంగా ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళడం అనేది లేదు. ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున మరి లబ్ధి చేకూర్చారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాలన్నీ కూడా మరి వివక్షత లేకుండా, దళారులు లేకుండా, కులము, మతం, పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ పథకాలు అందుతున్నాయి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఏర్పాటు కాని విధంగా ఈరోజు గ్రామ చర్చల వ్యవస్థ రావడం, ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థని పెట్టి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అవినీతి లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు చేరుతున్నాయి. అందుకే ప్రతి కుటుంబంలో కూడా ఈ నవరత్న పథకాలు ఏదో విధంగా లబ్ధి కలిగింది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు మరి స్వాగతం పలుకుతున్నారు. ఈ చూసి ప్రతిపక్ష నాయకుడికి చంద్రబాబు నాయుడికి గుండెల్లో రేలు పెరిగెడుతుంది. ఏదో విధంగా రాజకీయం చేయాలి, ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలి, బురద చల్లాలనేదే చూస్తున్నాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తుంటాడు. ఆయన అనుభవంలో కానీ ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కానీ ఏ ఒక్క పథకమైన చేశాడా? ఏ పథకమైన ప్రజల్లో గుర్తుండదా? అంటే ఏది కూడా లేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే మసిపూసి మారేకాయ చేసి అభూత కల్పనలు కల్పించడమే తప్ప, ప్రజల్ని మోసం చేయడమే తప్ప ఆయనకి తెలిసిన విద్య ఏమి కూడా లేదు. ఈరోజు 98% నవరత్న పథకాలని అమలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు 3 ఏళ్ళలో మరి పూర్తి చేశారు. అలాగే ఈ 3 ఏళ్ళలో మరి లబ్ధిదారులకి డైరెక్ట్గా 170,000 కోట్ల రూపాయలు మరి బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలోకి పెట్టారు. మరి గతంలో తెలుగుదేశం పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు అచ్చచొక్కలు వేసుకున్న వాళ్ళకి, వాళ్ళ పార్టీ చెందిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళే తప్ప పథకాలు అర్హులైన పేదలకు ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు కులము, మతము, రాజకీయము, వర్గాలు అనే భేదం లేకుండా ఈరోజు పథకాలు అందుతున్నాయి. ఈరోజు సచివాలయ వ్యవస్థ వల్ల సుపరపాలన ఈరోజు జరుగుతుంది. అందుకనే ఈరోజు అంత స్పందన వస్తుంది. ఆయన ఎన్ని విధాలుగా గగ్గులు పెట్టినా కానీ ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు మళ్ళీ ఎన్నికలకి దగ్గర పడుతున్నాయి కాబట్టి రకరకాలుగా
మరి ఆయన రాజకీయాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ప్రజల ముందుకు వస్తున్నాడు. ప్రజలు 2019లో చీకొట్టారు, రేపు 24లో కూడా చీకొడతారని తెలియజేస్తున్నారు.